జిల్లాలోని సైదాపూర్ మండలం అమ్మనాగుర్తి గ్రామంలో గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ ప్రమేల సద్భత్తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, పలు శాఖల అధికారులు ఉన్నారు. ఇతర పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలు చేపడ్డాయి. తప్పకుండా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో కూడా ఈ నియోజకవర్గం ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతతోటి పనులన్నీ కూడా ఒకటినొకటి చేసుకుంటూ వస్తాననే మాట విశ్వాసాన్ని మీ అందరికీ కలిగేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ అందరి ఆశీర్వచనంతో నేను ఇక్కడ కూడా సైదాపూర్ చిగురుమాడి మండలానికి సంబంధించిన మంత్రి నేనే, కానీ ఎమ్మెల్యేగా ఏదైనా పనివాడి అవసరం పడితే గౌరవ కలెక్టర్ గారిని, దానికి సంబంధించిన ఏ పనినా మేడం ఇక్కడ ఏం లేదు, త్రాగునీటికి సంబంధించి నేను పైసలు ఇచ్చిన, పాఠశాలకు సంబంధించిన కిచెన్స్, టాయిలెట్కి సంబంధించి పైసలు ఇచ్చిన, రోడ్లకు సంబంధించి పంచాయతీరాజ్ ఆర్ఎన్బిఓలతో రివ్యూ చేసి ప్రపోజల్స్ పంపిన, శాంక్షన్ నేను తెస్తా, వాటి ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా ఏదైనా చూడండి దయచేసి. ఒక్కటే పని, దట్ ఈస్ మై రిక్వైర్డ్, బికాజ్ ఎగ్జిక్యూటింగ్ అథారిటీ యూఆర్ ఓన్లీ హెడ్డింగ్. సో దానికి సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఆదేశించండి, వీక్లీ వన్స్ రిపోర్ట్ తీసుకొని ప్రోగ్రెస్ సంబంధించి ఏ విధంగా నేను శాంక్షన్ తీసుకొచ్చిన పనులు ఇబ్బంది జరగకుండా తొందర చేయడం ఒకటైతే, ఇంకా అదనంగా కావాల్సిన వాళ్ళతో కూడా ప్రతిపాదనలు తీసుకోండి. ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది ఇమీడియట్గా అయిందంటే వాళ్ళకు పని చేయించి ఆ యొక్క అమౌంట్ నాకు చెప్తే మీరే ప్రొసీడింగ్ చేయాలి. కాబట్టి నేను లెటర్ ఇస్తాను, ఆ ఫండ్స్ ఉన్నాయి. ఇంకా అటువంటిది ఏదైనా ఇష్యూ ఉంటే, నా దగ్గరికి ఏమైనా ఇబ్బంది ఉంటే మేడం కూడా కలిసిన దానికి సంబంధించి మీరు ఇమీడియట్గా పబ్లిక్ ఇష్యూ, ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్ ఎస్ ఇది పబ్లిక్ ఇష్యూ సాల్వ్ కావాలనుకుంటే దాన్ని కూడా శాంక్షన్ చేయమని చెప్పి నేను సందర్భంగా కోరుతాను.